फ्रेंड्स मन भारत देश पूर्वकाल मानव श्रेयस्स कोसम एन्नो मंचि पनुलु चेसिना एंतो मंदि ऋषुलु महर्षुलु उन्नारु एंदुकंटे आ ऋषुल योक्क शक्तिनि चूसी దేవరాజు ఇంద్రుడు సైతం భయపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక తనకి తన ఇంద్ర పదవి ఎక్కడ దూరమైపోతుందని ఎన్నోసార్లు ఇంద్రుడు ఋషుల తపస్సును భగ్నం చేయడానికి ఎన్నో అవాంతరాలు కలిగించిన విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంద్రుడు అటువంటి ఒక పథకం వేసినప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ అసలు విషయంలోకి వెళితే ఈ రోజు మనం ఈ వీడియోలో ఎవరైతే వెయ్యేళ్ల పాటు ఒక అప్సరసతో భోగభాగ్యాలు విలాసాలు అనుభవించాడో అటువంటి ఋషి అయిన ఋషికండ మహర్షి గురించి పూర్తిగా తెలుసుకుందాం. మహాతపస్వి అయిన ఋషికండ మహర్షి ఆశ్రమం గౌతమి నది ఒడ్డున ఉండేది. అయితే ఒకసారి ఋషికండ మహర్షి ఘోర తపస్సు ప్రారంభించారట. ఇక ఆ తపస్సులో ఆయన ఎంత లీనమయ్యారు అంటే చుట్టుపక్కల జరుగుతున్న ఏ విషయాలు పట్టించుకోలేదు. కేవలం ఆయన చేస్తున్న తపస్సు మీదే ధ్యాసంతా పెట్టి లీనమైపోయారు. ఇక ఆయన చేస్తున్న తపస్సును చూసి దేవరాజైన ఇంద్రుడికి కూడా భయమేసింది. ఇక ఎక్కడ దేవతలందరూ కలిసి తన ఇంద్ర పదవిని ఋషికండు మహర్షికి కట్టబెడతారేమోనని భయపడి ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. ఇక వెంటనే ఋషికండ మహర్షి తపస్సును భగ్నం చేయాలని ఇంద్రుడు ఆలోచించి ఇక ఒకరోజు సాయంత్రం ఇంద్రుడు ప్రేమలోచన అనే ఒక అప్సరసను తన దగ్గరకు పిలుస్తాడు. ఋషికండ మహర్షి తపస్సును భగ్నం చేయమని భూలోకానికి పంపిస్తాడు. ఇక ప్రేమలోచన అప్సరస కూడా ఇంద్రుడు చెప్పిన విధంగానే భూలోకానికి వస్తుంది. ఏ ప్రదేశంలో అయితే ఋషికండ మహర్షి తపస్సులో లీనమయ్యారో అక్కడికి ప్రేమలోచన వస్తుంది. ఇక తన అందచందాలతో ఆ మహర్షి యొక్క తపస్సును భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ విధంగా చేస్తున్న సమయంలోనే ఋషికండ మహర్షి దృష్టి అనేది అప్సరస మీద పడుతుంది. ఇక మహర్షి కూడా ఆమె అందచందాలకు ముగ్ధుడవుతాడు. ఇక ఆమెను తీసుకొని మందిరాచలం గుహలోకి వెళుతాడు. ఇక ఆ విధంగా ఋషికండు మహర్షి ఆమె అందానికి దాసోహుడవుతాడు. అయితే 100 సంవత్సరాల తర్వాత ప్రేమలోచన ఋషికండ మహర్షితో తను తిరిగి స్వర్గానికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వాలని కోరుతుంది. అయితే అప్పుడు మహర్షి ఆమె ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుందని అందుకే ఆమెను మరొక 100 ఏళ్ల పాటు అదే గుహలో ఉంచి ఆమెతో భోగ భాగ్యాలు అనుభవిస్తాడు. ఇక మరొక 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రేమలోచన ఋషికండ మహర్షిని స్వర్గానికి వెళ్ళటానికి అనుమతి అడుగుతుంది. మళ్ళీ ఋషికండ మహర్షి ఆమెను మరొక 100 ఏళ్ల పాటు ఆపుతాడు. అలా మరికొన్నేళ్ల పాటు ఆమెను భూలోకంలోనే ఉంచుతాడు. అలా కొన్నేళ్లు అంటూ దాదాపుగా 900 సంవత్సరాలు గడుస్తాయి. ఇక ఈ విధంగా ఆమె స్వర్గానికి వెళతానన్నప్పుడల్లా మహర్షి ఆమెను ఏదో విధంగా ఆపే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఇక ఆమె భయపడో లేదా ఆయన మహాతపస్వి కాబట్టి ఎక్కడ కోపంతో తనకు శాపం పెడతాడనే భయంతో కూడా ప్రేమలోచన 900 సంవత్సరాలకు పైగా ఋషికండ మహర్షితోనే ఉందట. అయితే మరోవైపున ఇంద్రుడు అనుకున్నట్లుగాని ఋషికండ మహర్షి ప్రేమలోచన ప్రేమలో పడి తన తపస్సు పూజలు అన్నీ పక్కకు పెట్టేస్తాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆమెను ప్రేమిస్తూనే ఉండేవాడు. అయితే ఒకరోజు ఋషికండ మహర్షి చాలా వేగంగా తన గుహకు వెళుతూ ఉంటాడు. అయితే అప్పుడు ప్రేమలోచన ఋషికండ మహర్షి వద్దకు వచ్చి ఈ విధంగా అడుగుతుంది, ఎక్కడికి వెళుతున్నారు స్వామి అని. ఇక వెంటనే ఋషికండ మహర్షి, ఈరోజు అస్తమిస్తుంది, నేను సంధ్యా ఉపాసం చేయటానికి వెళుతున్నాను. ఒకవేళ నేను కనుక సమయానికి ఆ విధంగా చేయకపోతే నా ధర్మానికి నష్టం కలుగుతుందని చెబుతాడు. ఇక ఆ మాటలు విని ప్రేమలోచన వెంటనే నవ్వి ఈ విధంగా అడుగుతుంది, ఓ వేద పురుషుడా, ఇన్ని సంవత్సరాలలో కేవలం ఈరోజు మాత్రమే నీకు సూర్యాస్తమం అయిందా అని. ఈరోజు మాత్రమే సంధ్యావందనం చేయకపోతే మీ ధర్మానికి నష్టం కలుగుతుందా అని. అంటే ఆమె ఋషిని కలిసిన ఈ 1000 ఏళ్లలో ఎప్పుడూ ఆయన సంధ్యావందనం చేయటం చూడలేదట. ఇక ఆమె అడిగిన మాటలు విన్న ఋషికండ మహర్షి ఈ విధంగా జవాబిచ్చాడు, ఓ అప్సరస, ఈరోజు ఉదయమే కదా నేను నిన్ను కలిసింది. ఈరోజు ఉదయాన్నే నువ్వు నది ఒడ్డున నా ఆశ్రమంలోకి రావటం నాకు బాగా గుర్తుందని చెబుతాడు.
కాబట్టి ఇప్పుడే కదా అస్తమం అయింది, మనం కలిసి ఒక్కరోజే కదా అయ్యింది అని జవాబు ఇస్తాడు. ఇక మహర్షి మాటలు విని ప్రేమలోచన ఈ విధంగా చెబుతుంది. ఓ మహర్షి, మీరు చెబుతున్నది నిజమే. నేను ఉదయమే వచ్చాను, కానీ అది ఈరోజు కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం అని. ఇక ఆమె మాటలు విని ఋషికండ మహర్షి కంగారు పడతాడు. వెంటనే, ఓ సుందరి, నువ్వు సరిగా చెప్పు, నేను నీతో ఉండి ఎన్ని సంవత్సరాలు అయ్యింది అని. ఇక వెంటనే ప్రేమలోచన, ఓ మహర్షి, మీరు నాతో ఉండి 907 సంవత్సరాల 3 నెలలు అవుతుందని జవాబు చెబుతుంది. ఇక వెంటనే ప్రేమలోచన చెప్పిన మాటలు విని ఋషికండ మహర్షి ఆశ్చర్యపోతాడు. వెంటనే, ఓ అప్సరస, నువ్వు నిజమే చెబుతున్నావా లేదా పరిహాసం ఆడుతున్నావా అని అడుగుతాడు. నిజంగా నేను అన్నేళ్ల నుండి నీతో పాటు ఉన్నానా, ఇంకా నాకు ఒక్కరోజు కూడా నీతో గడపలేదు అని అనిపిస్తుంది కదా అంటాడట. ఇక వెంటనే ఆ అప్సరస, ఓ మహర్షి, నేనెందుకు మీకు అబద్ధం చెబుతాను, అది కూడా మీరు ధర్మం అనుసరిస్తున్నప్పుడు, నన్ను ఎలా ఈ విధంగా అడుగుతున్నారు అని ఆమె ఋషిగండ మహర్షితో అంటుంది. ఇక వెంటనే ఆ మహర్షి ఆందోళన చెందుతాడు. ఇక వెంటనే ఆయన బాధతో ఏడవటాన్ని చూసి ఆ అప్సరస, మీరు దుఃఖించకండి స్వామి, మీకు జరిగిన విషయాలన్నీ నేను వివరంగా చెబుతానని. అప్పుడు ప్రేమలోచన ఈ విధంగా చెబుతుంది, ముందుగా మహర్షి నన్ను క్షమించండి, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు, నన్ను క్షమించండి అని ప్రాధేయపడుతుంది. ఇక వెంటనే మహర్షి కోపంగా, అసలేం జరిగిందో, ఇక్కడికి నిన్నెవరు పంపించారో ముందుగా చెప్పు అని ప్రశ్నిస్తాడు. మీరు తపస్సు చేయటం చూసి దేవరాజైన ఇంద్రుడికి భయం వేసి మీ తపస్సు భగ్నం చేయటానికి ఆయనే నన్ను ఇక్కడికి పంపాడని ప్రేమలోచన ఋషికండ మహర్షితో చెబుతుంది. ఇక ఆ మాటలు విన్న ఋషికండ మహర్షి కలత చెందుతాడు. ఎంత అవమానం, ఎంత అన్యాయం, నా ధర్మానికి చాలా నష్టం కలిగింది, కేవలం ఒక స్త్రీ వ్యామోహంలో పడి నా ధర్మానికి నేను అత్యంత పాపం చేశాను, నా జీవితకాలం నుండి సంపాదించిన తపస్సు మొత్తం నాశనమైంది. ఓ పాపాత్మురాలా, నిన్ను ఏ పని కోసమైతే ఆ ఇంద్రుడు పంపాడో ఆ పని సఫలం చేశావు కదా, నువ్వు నా తపస్సుకు నష్టం చేశావు, భగ్నం చేశావని మహర్షి కోపంగా అనగానే మహర్షి కోపం చూసి ఆ అప్సరసకు భయం వేస్తుంది. ఇక వెంటనే ఆమె శరీరం అంతా చెమటలు పడతాయి. ఇక అప్పుడు మహర్షి ఆమె చెమట ద్వారా గర్భస్థాపితం చేస్తాడు. ఇక ప్రేమలోచన చెమట ద్వారా బయటకు వచ్చిన గర్భాన్ని వాయువు గ్రహిస్తాడు. ఇక అప్పుడు చెట్లు దానిని అంగీకరిస్తాయి. ఇక సూర్య కిరణాల నుండి పోషించబడి అది మెల్లమెల్లగా పెరుగుతుంది. ఇక సమయం గడిచే కొద్దీ వీరిష అనే పేరుతో ఒక కన్యగా ఉద్భవిస్తుంది. ఇక అలా పుట్టిన ఆ బిడ్డకు ఋషికుండ మహర్షితో పాటు అగ్నిదేవుడు, వాయుదేవుడు తండ్రి అవుతారు. ఈ విధంగా ఋషికండ మహర్షి ఒక అప్సరసతో 1000 ఏళ్ల పాటు తన జీవితాన్ని గడిపినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.